అనంతపురం జిల్లా పేదవాడుగూరు మండలంలో స్థానిక టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు టీడీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై టీడీపీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు దాడులు ఆపాలంటూ దుయ్యబట్టారు. ఈ సందర్భంలోనే టీడీపీ మండల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తమ కార్యకర్త సతీష్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సరైన పద్ధతి కాదంటూ తెలియజేశారు. టీడీపీపై సోషల్ మీడియాలో అనేక దుష్ప్రచారం చేస్తూ ఉండడం చూసి మా కార్యకర్త కూడా ఆ విధంగానే సోషల్ మీడియాలో వాక్యాలు పెట్టడం జరిగిందంటూ తెలియజేశారు. అయితే దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చి న్యాయబద్ధంగానే సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఇలా గొడవలకు దారి తీయడం మండలంలో మంచిది కాదంటూ టీడీపీ నాయకులు తెలియజేశారు. పెద్దవడుగురు మండలంలో శాంతియుతంగా ప్రశాంతమైన జీవితం గడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ నాయకులు కోరారు. రావొద్దండి చెప్పమని చెప్తాం మేమే. కాబట్టి మీరు డెవలప్మెంట్ కడ్డం పడుతున్నారు, మండలంలో చేయాలనుకుంటే మీరెందుకు చేయడం లేదని చెప్తే మేము ఎవరు అడ్డం కూడా రాము. డెవలప్మెంట్ ఏం చేస్తారో చేయండి, అదే కానీ ఇది పద్ధతి కాదు, ఇది ధోరణి మంచిది కాదు. 22వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి లక్ష్మణపల్లి సతీష్ రెడ్డి గారిపై దాడి హత్యాయత్నం జరిగిన దానికి కారణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మొన్ననే పాదయాత్ర అయిన 3 సంవత్సరాల సందర్భంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దారెడ్డి గారు వచ్చి ఆయన ఎక్కడా విలేజ్లో ఫ్యాషన్ పెట్టుకోదండి, అందరూ శాంతియుతంగా ఉండాలా, మీరు కూడా మీ నాయకులు చెప్పండి అని మా పార్టీకు హితబోధ చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా ఆయన చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారని మేము కూడా అనుకున్నాం. కానీ మరి ఆయన మండల స్థాయి నాయకులు ఎవరైనా యువకులు కొట్లాడితే పెద్దలనేవాళ్ళు దాన్ని సర్దుబాటు చేసి సర్దుమనిగే విధంగా చర్యలు తీసుకుంటారు. మరి మండల అధినాయకుడే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి సతీష్ రెడ్డిపై నీచాత్నీచంగా కొట్టడం జరిగింది. మరి దీన్ని మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా మండల ప్రజానీకమంతయు కూడా శాంతియుతంగా ఉండాలా, ఎప్పుడైనా పొరపాట్లు ఏమైనా జరిగింటే పెద్ద మనసు సమస్యలో లేదా పోలీసు శాఖ సమస్యలో దాన్ని ఏదైనా సర్దుబాటు చేసుకోవాలా. అంతేగాని మనందుకు మనమే కొట్టుకోవడం తిట్టుకోవడానికి పోతే మండలమంతా ప్రతి పల్లెల్లో కూడా ఫ్యాక్షన్ వ్యాపించే సూచనలు కనిపిస్తాయి. కాబట్టి ఎవరు ఎవరికేం గొప్ప కాదు, అందరూ సమానులే. మనుషులు మనుషులుగా మనం ప్రవర్తించుకుంటే బాగుంటుంది. అది కాక మనం రాక్షసులుగా తయారైపోతే మండల స్థాయి మొత్తం మండల పరిధి అంతా కూడా రాక్షస రాజ్యం అయిపోతుంది. కాబట్టి దయచేసి వైసీపీ నాయకులు, నేను చెప్పేది ఏమంటే మా టీడీపీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏదైనా ఖండిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. మరి అదేవిధంగా మీ వైసీపీకి చెందినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున ఏదైనా అసభ్య పదజాలాలు పెడితే వాటిపై కూడా స్థానిక డిపార్ట్మెంట్ అంటే పోలీస్ శాఖ వారి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పుడు సతీష్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినాడు అనే కారణంతోనే అతన్ని కొట్టడం జరిగింది. మరి అనేక విధాలుగా అనేక మంది వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని నానా రకాలుగా నానా బూత్ మాటలతో మాట్లాడడం జరుగుతూ ఉంది, పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చట్టానికి కనపడవా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే తప్పు, వైసీపీ వాళ్ళు ఏం చేసినా అది కరెక్ట్ అనుకోవడం తప్పుది. మనం ఎంతసేపు ఉన్నా డెవలప్మెంట్ కోసం పెద్దవడుగు మండల పరిసర ప్రాంతాలంతా బాగా అభివృద్ధిలో ఉండి అందరూ కూడా శాంతియుతమైన వాతావరణంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అంతేకాదు మరి 2014 నుంచి 19 వరకు గౌరవనీయులు పెద్దలు చేసి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్ లో సూర్యనారాయణ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినాడని చెప్పి, వాళ్ళు కూడా ఇతన్ని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసినారని చెప్పి ఈ విధంగా ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో మాట్లాడుకొని నిన్న సాయంత్రము డైరెక్టుగా వాళ్ళు గొడవపడడం జరిగింది. అతను ఎక్కడో శివాలయం దగ్గర ఉంటే సూర్యనారాయణ రెడ్డి, హరికృష్ణారెడ్డి అనే వ్యక్తులు సతీష్ రెడ్డిని కొట్టడం జరిగింది. ఈ విషయంపై సతీష్ రెడ్డిని పోలీస్ స్టేషన్కి రమ్మంటే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వకోకుండా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి అక్కడ ఉంచి స్టేట్మెంట్ పంపించడం జరిగింది. అతని స్టేట్మెంట్ మేరకు గూడూరు సూర్యనారాయణ రెడ్డి, హరికృష్ణారెడ్డి వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. 376/20 క్రైమ్ నెంబర్ కూడా. తర్వాత నేను చెప్పేది ఏమంటే మీరు మీ ఇష్టం వచ్చేట్టు ఫేస్బుక్లో మాట్లాడుకుంటూ, మీరు మీ ఇష్టం వచ్చేట్టు ఫేస్బుక్లో విమర్శలు చేసుకుంటూ అవి శాంతి భద్రతలకు
విఘాతం కలిగించే విధంగా ఉంటూ మీరు మళ్ళీ డైరెక్ట్ గా సోషల్ మీడియాల నుంచి తిట్టుకోవడమే కాకుండా డైరెక్ట్ గా వచ్చి న్యూసెన్స్ చేసుకొని తిట్టుకొని కొట్టుకొని చేస్తా ఉంటే ఇవన్నీ మేము చూస్తా ఊరుకోము మేము ఎవర్నైనా మేము చెప్తున్నాము ఏ పార్టీ అయినా సరే మేము ఎవర్ని ఉపేక్షించేది ఉండదు మీరు మీ ఇష్టం వచ్చిన పోస్టులు పెడతారు డైరెక్ట్ కొట్లాడతారు మళ్ళా ఇందులో పోలీసులను బ్లేమ్ చేస్తారు కేసులు కట్టలేదు అని కేసులు మీరు వచ్చి రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే కేసు పట్ట కట్టకపోయే ప్రసక్తే ఉండదు నిన్న వాళ్ళ సతీష్ రెడ్డి వారిని కూడా నేను మా సీఏ గారు పిలుచుకొని అడిగాము అమ్మా నువ్వు రాసివు మేము కేసు కడతాము మీ సతీష్ రెడ్డి మాకు అందుబాటులోకి రాలేదు అని ఆమె మాకు ఎటువంటి కేసు అవసరం లేదు నేను మా భర్తను కనుక్కొని నేను ఏమి రాసి ఇవ్వలేను మీకు అని చెప్పడం జరిగింది అది మేము వీడియో రికార్డ్ కూడా చేసుకోవడం జరిగింది మేము రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఏ దళారులు కూడా అవసరం లే ఏ పెద్ద మనుషులు అవసరం లే ఏ రికమెండేషన్ అవసరం లే చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మేము తీసుకుంటాము అంతేగాని ఎస్ఐ ఒక పార్టీ కమ్ము కాస్తున్నాడని ఎవడో ఇందాక ఫేస్బుక్ లో పెట్టాడు అది చాలా తప్పు మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి మన్న కూడా అప్పేచర్ల విషయంలో స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా వేస్తామని ఒక పెద్ద మనిషి అన్నాడు అప్పేచర్ల విషయంలో కేశవరెడ్డిని అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఆయన అనుకున్నాడంట అంటే అదే ఆ రోజుకి పట్నా లోల్ అయింది అతను బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు స్టేషన్ నుంచి సీడీ ఫైల్ కూడా పంపించాము అదే రోజు బెయిల్ కూడా వచ్చింది అతనికి మరి కేశవరెడ్డిని అరెస్ట్ చేయలేదు ఇంకా అని ఎట్లా అనుకుంటారో మరి ఎలా ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు కలెక్ట్ చేసి పోలీసులను బ్లేమ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఒకవేళ మేము తప్పు చేస్తా ఉంటే మా పై అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఎటువంటి సమయంలోనైనా మీరు వెళ్ళొచ్చు మా మీద చెప్పొచ్చు లేదు మా దగ్గరికే వచ్చినా నా దగ్గరికే వచ్చినా 24 గంటలు పెద్దపడూరు పోలీస్ స్టేషన్లో అవైలబుల్లో ఉంటాము సమాధానం చెప్తాము ఇదో సార్ ఈ విషయంలో మీరు తప్పు చేశారు అని నన్నే అడగండి నేను చెప్తాను మీ ఇష్టం వచ్చేట పోలీసులను కూడా బ్లేమ్ చేసుకుంటూ పెద్దపడూరు ఎస్ఐ ఎట్లా పెద్దపడూరు ఎస్ఐ ఎట్లా అని మాట్లాడితే ఇంకొకసారి మీ మీద కూడా డెఫమేషన్ కేసు వేయడం జరుగుతుంది ఇందాక ఈ విషయంలో కేసు కట్టలేదు అని చెప్పి చెప్పారు కేసు మేము సీసీ ఫుటేజ్ లో ఇంకోటో తీసుకుని మేము సుమోటోగా కడితే మీకేమంత ఇంట్రెస్ట్ మేము కంప్లైంట్ ఇస్తామని మీరు అంటారు మీ స్టేట్మెంట్ రావాలా ఎవరైతే బాధితుడున్నారో బాధితుని స్టేట్మెంట్ మాకు అందాలా బాధితుని స్టేట్మెంట్ మేరకు చర్య తీసుకోవాలని చెప్పి మేము వెయిట్ చేసాం తప్పితే మాకు ఎవరు బంధువులు కాదు ఎవరు శత్రువులు కాదు మాకు రెండే తప్పు చేసిన వాడు తప్పు చేయని వాడు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొకసారి మా మీద ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను పెద్దబడుగురేసే కొమ్ము కాస్తున్నాడు అనే మాట ఎలా మాట్లాడతారు మీరు ఒక నా దగ్గరికి వచ్చి ఒక ఇష్యూ చూపించండి ఒకరి మీద అన్యాయంగా కేసు కట్టామా లేదా ఒకరి మీద కేసు ఇస్తే తీసుకోలేదా ఎలా మాట్లాడతారు మాకు మా ఎస్పీ సత్యేష్ బాబు సారు మాకు కరెక్ట్ గా ఉన్నారు సారు ఆదేశాల మేరకు సారు గైడెన్స్ లో మేము చట్ట ప్రకారము ఒక ఇంచు కూడా అటు దాటకుండా ఇటు దాటకుండా వర్క్ చేస్తున్నామని నేను గర్వంగా చెప్తున్నాను మా ఎస్పీ గారు ఉన్నంత వరకు మేము ఇంత కూడా ఒక ఇసుమంతా కూడా చట్టాన్ని దాటి చట్టాన్ని అతిక్రమించి మేము చేయము చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు ఎవరైనా సరే నెక్స్ట్ టైము ఏదైనా మా గురించి మాట్లాడే ముందు కొంచెం మీరు ఆలోచించి ఒక నిమిషం వాస్తవాలు తెలుసుకొని మీరు పోస్టులు పెడితే బాగుంటుంది ఊరికే ఆఫీసర్లను బ్లేమ్ చేయడం తగదు మీ రాజకీయాలకు మీకు మా పోలీస్ వ్యవస్థను మా డిపార్ట్మెంట్ను కరెక్ట్ గా ప్రజల కోసం 24 గంటలు పనిచేసే వాళ్ళను మీరు అనవసరంగా పోస్టులు పెట్టి మమ్మల్ని బాధ పెట్టకూడదు మా గురించి ఒక్కసారి ఇట్లా మాట్లాడకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మీకు ఏ డౌట్ ఉన్నా మా దగ్గరికి రాండి మాకు ప్రజలే సుప్రీం మాకు చట్టమే సుప్రీం మాకు మా అధికారులు సుప్రీం అంతేగాని మాకు ఎవడు సుప్రీం ఉండడు యా నాయకులు చెప్పినట్టు మేము వినము అది ఒకటి గ్రహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దీంతో జేసీ వ్యాఖ్యలపై స్పందించిన స్థానిక వైసీపీ నాయకులు గత టీడీపీ హయంలో పెదవడుగురు మండలంలో అనేక ఘర్షణలకు మీ టీడీపీ నాయకులే కారణం కాదా అని జేసీని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఎలాంటి గొడవలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని, ఇవి ఓర్చుకోలేని మీరు వైసీపీ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశం పెట్టి ఇది మంచిది కాదు ఇది పద్ధతి కాదు అని చెప్పినారు. సంతోషము,
మేము అదే విధంగా సోషల్ మీడియాలో గానీ ఇంకో చోట ఎవరు ఏం చెప్పినా తప్పనే మేము కూడా చెప్తున్నాము. కానీ గడిచిన సంఘటనలన్నీ మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం జరిగినాయో అన్ని ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ఎవరు దౌర్జన్యాలు చేశారు ఈ మండలంలో, ఎవరు పరిగెత్తించి కొట్టినారు, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు మోసం చేశారని మీకు ఒకసారి గుర్తు చేసేదానికే ఈ సమావేశం పెట్టినాం. అంతేగాని ఇంకోటేం కాదు. ఓసారి మీరు మీ చరిత్ర వెనక్కి తిరిగి చూసుకోండి, మీకే తెలుస్తుంది. మీ ఆత్మను ఒకసారి మీరు పరిశీలించుకోండి. మేము ఏం చేసినాము గడిచిన 5 సంవత్సరాల్లోనే మీరు ఒకసారి పరిశీలించుకోండి. పెద్దడుగురులో పెద్దడుగురు మండలంలో మీరు ఏమేమి అరాచకాలు చేసినారు, ఇండ్లు బీకరం కానీ, మర్డర్లు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ, మీరు ఎన్ని చేశారు ఓసారి ఆలోచించుకోవాల్సిందిగా మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తాను. అదో మేము మా మా వైఎస్ఆర్ సిపిలో ఎవరు రోడ్డు చిత్రం లేరు, అంతా బాగుంటారు, ప్రయాసం లేదు, గెలిచినాక కూడా వీళ్ళు పదవి సేవ చేస్తారని మాకు 7 మేయర్ ఇచ్చినారు. దాని మీ ప్రకారమే తను నడుచుకుంటాను కానీ మా నాయకుడు కూడా మమ్మల్ని గుర్తించలే. ఎందుకు కొట్టాడుకుంటారు, ఉద్యోగ పదపాలు సంపాదించుకోండి. నీతికొచ్చి మాట్లాడతాను, వాళ్ళు పెట్టే రకాల మా నాయకుడు ఎప్పుడైనా మాట్లాడలేడా, ఎప్పుడైనా మాట్లాడలేదు ఒక్క రోజన్నా. నువ్వు ధర్నా చేయడానికి అడుగునువే నువ్వు, అసలు దౌర్జన్యాల మీద ధర్నా చేయడానికి నువ్వు అడుగునువే. మా నాయకుడు రాష్ట్ర నాయకుడు కాబోయే ముఖ్యమంత్రిని ఆళ్ళు నెమ్మంది తిరిగి అనంతపురంలో ప్రచారానికి వస్తే ఊళ్ళకి వస్తే ఆళ్ళు నెమ్మంది తింగితే నువ్వు ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యాలు ధర్నా చేసేకి వస్తే నీకు అర్హత ఉందా? నీకు రైతులు నీళ్ళ పోతే వాళ్ళు అనుకోకుండా వేరే మాటల్లో మాట్లాడితే రైతులు నీళ్ళు అడిగిపోతే